హైదరాబాద్ పాత బస్తీలో సౌజన్ పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. నిర్బంధ తనిఖీలో 66 మంది రోహింగ్యాలతో పాటు 15 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 56 బైక్లు 3 ఆటోల్ని స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తనిఖీలు జరిగాయి. आपके नाम की भाई सर इसको स्टैंड निकालो उधर पलटाओ सर इंजन नंबर बताओ भाई బాబు ఇది మున్సిపాలిటీ ప్లేసెస్ మే కర్నా అన్న పూరా आपका इंचार्ज कौन है हुसैन जोसफ अलग अलग स्वाटरा ओनर कौन है तो नाम क्या है आंध्रा ना आंध्रा क्या हैदराबाद पात बस्ती लोनी कंचन बाग एरिया आफीज बाबा नगर लोज उदय 5 गंटल नीचे इप्ड वर की 250 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. పాత బస్తీలో హఫీజ్ బాబా నగర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విదేశాల నుంచి వచ్చే రోహింగ్యాస్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా యూపీ బీహార్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా చాలామంది
జీవనోపాధికి వస్తారు, ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. వాళ్ళ యొక్క కరెంట్ డూయింగ్స్, వాళ్ళ కదలికలు, వాళ్ళు చేస్తున్న పనులు గురించి ఎప్పటికప్పుడు తెలియాలి. ఇక్కడ పాత బస్తీ హైదరాబాద్ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఆ విషయాలు తెలియనే ఉద్దేశంతో ఇది థర్డ్ టైము హఫీజ్ బాబా నగర్లో చేయడం. హఫీజ్ బాబా నగర్లో ఉన్న పెద్దలు, లోకల్ ఎల్డర్స్ రిజ్వాన్, హసన్ బిన్, సోబార్, సయ్యద్ అండ్ కాజా పాషా, వీళ్ళందరూ ఎల్డర్స్ కోరిక మీద ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు 56 టూ వీలర్స్, త్రీ వీలర్స్, అట్లాగే 15 మంది సస్పెక్ట్లు, 66 రోహింగ్యాస్, 66 రోహింగ్యాస్. ఈ కేంద్ర ప్రభుత్వం ఎంహెచ్ఏ నుంచి కూడా మాకు క్లియర్ కట్ ఆదేశాలు రావడం జరిగింది. ఈ రోహింగ్యాస్ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి బర్మాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ యొక్క కదలికలు, వాళ్ళ యొక్క కరెంట్ డూయింగ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మాకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో 66 మంది రోహింగ్యాస్ను కూడా వాళ్ళ యొక్క కదలికలను వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మ్యాంగో ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేసే యూనిట్ని పట్టుకుని ఒక అతను అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే రోజ్ వాటర్, కల్తీ రోజ్ వాటర్ కూడా తయారు చేసే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. అట్లాగే ఇల్లీగల్ స్లాటరింగ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఎక్కడైతే నోటిఫైడ్ పర్మిషన్ గ్రాంటెడ్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి, అక్కడ కాకుండా వీళ్ళు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ, ఒక పక్కన అది పొల్యూషన్ వచ్చి ప్రజలకు ఇబ్బంది కలగడం, రెండోది అన్నెసరీగా వాళ్ళు హెల్దీ అది వెటర్నరీ ఆఫీసర్స్ యొక్క అప్రూవల్ లేకుండా ఈ స్లాటర్ చేయడం వల్ల వాళ్ళ ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఓనర్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినట్టు తెలిసింది. అతను రాగానే అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ 250 మంది 15 టీములతో ఈ యొక్క హఫీజ్ బాబా నగర్లో కార్డన్ సెర్చ్ మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. అదేవిధంగా యూపీ సంబంధించిన ఆ యొక్క సస్పెక్ట్లు కూడా 15 మంది ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుంటున్నాం. ఆ సర్వర్ ద్వారా వాళ్ళు ఏమన్నా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క హఫీజ్ బాబా నగర్, రాచకొండ, ఎల్బీ నగర్, రాచకొండ కమిషన్ రోడ్డు, ఎల్బీ నగర్ బోర్డర్లో కూడా ఇది ఉండడం వల్ల ఇది కీలకంగా ఉండడం చేత దీనికి ప్రాముఖ్యత సంతరించుకుంది. సో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ వల్ల ఈ రిజల్ట్స్ రావడం జరిగింది.